జంగారెడ్డిగూడెం పట్టణంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఎంపీ మాగంటి బాబు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు రావూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. चाल संवस मे अंदर चूट का अनेक इतना जगना इंत ग आह्वानी स्वागत पल की घनता पार्टी कार्यकर्ता नायक अनेक पार्टी कांग्रेस पार्टी उन्ना इंत अभिमान एपड़ू पे इनकी మధ్యలో సంవత్సరాల పాటు కరోనాలో కోవిడ్ 19 రావడం వల్ల చాలా మంది కార్యకర్తలు గాని స్నేహితులు గాని అనేక మంది తెలియనోళ్ళు గాని చాలా మంది మన్నిస్తున్నారు. దాని భాగంగా దాని తర్వాత రాజకీయాల్లో ముందుకు దూగుదామంటే మీ అందరూ తెలుసు ఎవరికి జరిగిన నష్టం నేనైతే నా తరం అయిన తర్వాత రాజీ బాబుని రాజకీయాల్లోకి తిరిగి వచ్చిన తర్వాత దాని భాగంగా తను ఉంటే బాగుండేది అనుకుని స్లోగా ఎమ్మెల్యే సతీష్ రెడ్డి ఎస్ రిటైర్మెంట్ అనేది ఒక రాజకీయ నాయకుడి లక్ష్యం. 70 ఏళ్ళలో 80 ఏళ్ళు వచ్చి కంటి చూపు దెబ్బతిని రోజుకి 30 టాబ్లెట్లు మింగి చాలా మంది నాయకులు చూసాం. ఇతర ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ లెవెల్లో మానక్కడ కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన దానికి కూడా నా మీద ఎంతో ప్రేమ అభిమానం పెంచుకునే కాకుండా నాకున్న స్టైల్ ఆఫ్ ఫంక్షన్లో చాలా మంది పెద్దలందరికీ కూడా నచ్చింది. ఓ సిన్సియారిటీ, ఓ నమ్మకం, దాంట్లో భాగంగా మా కుటుంబ చరిత్ర చరిత్రతో పాటు నేను ఎంపీగా మంత్రిగా ఎమ్మెల్యేగా మళ్ళీ ఎంపీగా తెలుగుదేశం పార్టీలో ఉంటాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నన్ను పార్టీలో ఆహ్వానించినప్పుడు నేను సాధారణంగా మన కాంగ్రెస్ అన్నీ చేశాం, ఒక వ్యవసాయ రైతుగా తోటలో వెళ్ళి వ్యవసాయం చేసుకుందాం అంటే మా పిల్లలతో ప్రోత్సహించారు. డాడీ మనకి తాతగారు లేరు, అమ్మ నాన్నం లేరు కదా, మనం తెలుగుదేశం పార్టీకి వెళ్దాం అన్నప్పుడు నేను ఆ టైంలో ఈ పార్టీలోకి ఎంటర్ అయ్యాను. నేను ఎవరిని అడగల, కనీసం మురళీకోడి చెప్పలేను రా అని చాలా మంది అనుకున్నారు, వర్గ వర్గాలుగా రమ్మని ఎవరి అన్నది అనుకున్నప్పుడు ఆలోచిస్తారు. సుమారు బ్లాక్ మనీ 2000 కోట్ల రూపాయలు తగిలిపోతారు నెలకి, రియల్ ఎస్టేట్ ఆగిపోతున్నారు, బంగారాన్ని పండే మాగాణి భూము, అరటి తోట, మామిడి తోట 40 లక్షల నుంచి లేకపోలా, పనికిరాని రాళ్ళు రప్పులు ఎకరం 40 కోట్లు 50 కోట్లు కొడుతున్నారు. ఇదంతా కూడా ఆంధ్రాని ఆంధ్రప్రదేశ్ ఉన్న ముఖ్యమంత్రి గారు చేతకాంతన వల్ల స్ట్రీట్ వాటర్ పంపిణీలో కానీ మనకు రావాల్సిన నిధుల్లో కానీ అన్నీ కూడా ఒక మ్యాచ్ ఫిక్సింగ్లో జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థమైంది. సరే దీని మీద చాలా డీటెయిల్స్ చెప్పాలన్నా పెద్ద చిట్టా చదవాలి, కానీ నేను అడిగేది ఒకటి, తెలుగుదేశం పార్టీ ఓడిపోలా, తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా నిశ్చోపడలా, ఎన్టీ రామారావు పుణ్యమాండే పార్టీ పెట్టిన కానించి బలహీన వర్గాలకి బడుగు వర్గాలకి అనేక మందికి
ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిందంటే క్రమశిక్షణ పార్టీ. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి వచ్చారంటే ఒక క్రమశిక్షణ పార్టీ ఏదని భారతదేశం ఉందంటే ఆ తెలుగుదేశం పార్టీ అని చెప్పి సభాముఖం మీ అందరూ చెప్తున్నాయి.